19 సంవత్సరాలు అవుతుంది నేను యాక్టర్ అయ్యి. ఈ రోజే నా మొదటి సినిమా చెల్లమే, అంటే తెలుగులో ప్రేమ చదరంగం. చెల్లమే ఈ రోజే సెప్టెంబర్ 10వ తారీఖు రిలీజ్ అయింది. సో 19 సంవత్సరాలు ఆ దేవుడు ఈ దేవుళ్ళు ఆశీస్సులతో నేను ఆ జర్నీలో కంటిన్యూ చేస్తున్నాను ఒక నటుడిగా. అంటే అందరూ చెప్పేది నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. చేసే మంచి విషయాల గురించి చెప్పేటప్పుడు నాకు ఇన్స్పైరింగ్గా ఉంది. ఇది పబ్లిసిటీ కోసమో లేకపోతే దీనివల్ల ఒక మంచి పేరు తీసుకోకోసమో కాదు, ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక 4-5 గంటల సేపు నిద్రపోయేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి. తెలియని ఒక వ్యక్తి, మా తమిళనాడులో కెప్టెన్ విజయకాంత్ అనే ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన ఎప్పుడు ఒక విషయం చేస్తూనే ఉంటారు. ఆయన ఆఫీస్లో వచ్చి నలుగురు పెట్టుకుని జరుగుతూ ఉంటుంది, వంట చేస్తూనే ఉంటారు. ఆయన ఆఫీస్కి ఎవరు వచ్చినా సరే, అది కష్టపడే అసిస్టెంట్ డైరెక్టర్ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఆయన ఆఫీస్కి వచ్చి ఆకలితో వచ్చే ఏ వ్యక్తి అయినా సరే అన్నం పెట్టించి భోజనం పెట్టించి వాళ్ళని పంపించేది ఆయన. అదే నేను ఆ విషయమే మేము చేస్తున్నాం మా ఆఫీస్లో. ఇది వచ్చి ఒక ఒక విషయమే. మీరు 120 రూపాయలు 10 రూపాయల టికెట్ నుంచి 120 రూపాయల టికెట్ కొని మీ సంపాదనలో మీరు దాంట్లో ఒక డబ్బులు తీసుకుని ధైర్యంగా సరే ఈ హీరో సినిమా చూద్దాం అని చెప్పి మీరు నా సినిమాలో వచ్చి చూసి 19 సంవత్సరాలుగా నన్ను ఒక నటుడిగా మీరు ఆశిస్తున్నారు. ఆ డబ్బులతో నా కుటుంబం మాత్రం సంతోషంగా ఉండాలి, నా ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకోను. ఆ ఉండే డబ్బుల్లో మళ్ళీ ఏదో ఒక విధంగా మళ్ళీ సమాజానికి ఇవ్వాలనేదే నా కోరిక, అంతే, వేరేం లేదు. ముఖ్యంగా స్పాన్సర్లకి నాకు ధన్యవాదాలు. వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి, అంటే 100 రూపాయలు ఇచ్చిన అందరూ, ఎంతోమంది 100 రూపాయలు ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారు, ఎంతో ఇస్తారు. అన్నీ మేము ఒక మంచి విషయం జరగాలనే ఒక విషయం కోసమే మేము ఉపయోగిస్తాం. ఆ విధంగా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా, ఈ వేదికలో మేము అందరూ నిలబడుతున్నాం, మార్క్ యాంటనీ గురించి మాట్లాడుతున్నాం. మార్క్ యాంటనీ సెప్టెంబర్ 15 తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడలో వస్తుంది. 22వ తారీఖు హిందీ వర్షన్ రాకపోతుంది. సో ఇది దీనికి అన్నిటికీ కారణం ఒక వ్యక్తి, ప్రొడ్యూసర్ వినోద్. ఆ వినోద్ అనే వ్యక్తి వద్దు నేను ఇంత డబ్బులు వేయలేను అనే మాట చెప్పుంటే మేమందరూ ఇన్ని విషయాలు మేము మాట్లాడలేము. ఆయన ఇది ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఆఫ్ మై కెరియర్. ఆదికొచ్చి ఈ సాంగ్కి 1 కోటి రూపాయలు అవుతుందని చెప్తే పిలిచి ఏం విషయాలను చూసి మామూలుగా ప్రొడ్యూసర్ అంటే సార్ ఒక 60 లక్షల్లో ఫినిష్ చేయండి సార్ అని చెప్తారు. కానీ అతను పోయి వెళ్ళి ఆ 1 కోటి రూపాయలు అనేది డబ్బులు ఉండింది కాబట్టి కాదు, నమ్మి నేను కథ విన్నాను సార్, ఈ సాంగ్కి డెఫినెట్గా ఇంకా ఆ గ్రాండర్ రావాలని చెప్పి ఆయన ఇన్పుట్స్ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చింది. కారణం ఒక బేస్మెంట్ మాకు ఇప్పించారు. ఎప్పుడు ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ బాగుండాలని చెప్తారు, అప్పుడు ఇల్లు బాగా కట్టొచ్చు. అలాంటి బేస్మెంట్ ఇచ్చిన వల్లనే నేను, అభినయ, రితు వర్మ, SJ సూర్య సారు, సునీల్ గారు, అందరూ మేము అక్కడున్న సెల్వరామన్ గారు, కింగ్స్లీ, అందరూ, ఆల్ ద క్యాస్ట్, ఎవ్రీవన్. ఆది గురించి నేను తర్వాత చెప్తాను, దానికి ఒక హిస్టరీ ఉంది. మేము అందరూ లోపలికి వచ్చాము. జీవి ప్రకాష్ డార్లింగ్ 7 సంవత్సరాల తర్వాత ఇంద్రుడు సినిమా తర్వాత ఇద్దరు కలిసి చేస్తున్నాం. వీరందరూ కలిసి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు వీడి గురించి చెప్తాను నేను, ఈ డైరెక్టరు. వీడి జర్నీ సూపర్ జర్నీ, ఒక సూపర్ లవ్ స్టోరీ. ఇది చెప్తే 100% నాకు ప్రొడ్యూసర్ దొరుకుతాడని చెప్పి ఒక 8 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటాను. 8 సంవత్సరాల ముందు, 8-9 సంవత్సరాల ముందు చాలా అంటే ఫ్రమ్ ద హార్ట్లో రాసాడు ఒక స్క్రిప్టు, పోయి చెప్పాడు ఒక ప్రొడ్యూసర్కి ఇదంతా ఒక స్క్రిప్ట్ ఫస్ట్ బయటకు వెళ్ళరా అని చెప్పారు. ఏంద్ర అది ఇంత మంచి లవ్ స్టోరీ రాసామని చెప్పి ఇంకొక ప్రొడ్యూసర్కి వెళ్ళాడు, బయటకు వెళ్ళరా అని చెప్పారు. అలా 40 ప్రొడ్యూసర్లు బయటకు గెంటేశారు. టోటల్ డిజెక్షన్లో ఒక చోట్లో కూర్చుని ఏంద్ర అది ఇలా చేస్తున్నారని చెప్పి సరే రాద్దాం ఏదో ఒక ఐడియా అనిపించింది, వాడు రాశాడు. వాడి లైఫ్లో జరిగిన విషయాలతో సహా యూత్ మన యూత్కి సంబంధించిన విషయాలతో సహా అన్నీ ఒక స్క్రిప్ట్. త్రిష తెలుగులో తెలియదు ఏం టైటిల్, త్రిష లేని నయనతార ఇద్దరు పేర్లతో ఒక సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వాడికే అర్థం కాలేదు ఏంద్ర అది, థియేటర్లో అందరూ తప్పట్లు పక్కన అమ్మానాన్న ఇటు చూస్తున్నారు వాడిని, ఇదేనా నువ్వు తీసిన సినిమా అని. అలా నాకు దీనికి సంబంధం లేదు నేను రాగా కూర్చున్నాడు. ఆ తర్వాత అందుకే ఈ సినిమాలో ఒక డైలాగ్ పెట్టాడు, నేనే మారి మర్చి మారొచ్చాను. అంటే ఆ సినిమా అదే కదా, ఆ సినిమా మారి మళ్ళీ ఇంకొక సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఒకరోజు ఫోన్ చేశాడు 2 గంటలకి, అన్నయ్య నేను సూసైడ్ చేయకపోతున్నాను, ఆ లెటర్లో మీ పేరు రాసి నేను చచ్చిపోతానని పెట్టేసాడు ఫోన్. రే రే ఒక్క నిమిషం ఉండరా అని మళ్ళీ ఫోన్ చేసి, రే నేనేంద్రా నా పేరు ఎందుకు రాస్తా ఉన్నాను, లేదు నువ్వు డేట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, నువ్వు ఇచ్చుంటే నేను వచ్చి నేను వేరేలాగా ఉంటాను, అందుకే నేను అలా కాదురా దేవుడు ఎప్పుడు ఇప్పుడు ఇవ్వలేదంటే ఫ్యూచర్లో ఇస్తారు ఒక తప్పకుండా చేద్దామని చెప్పి 7 yearsగా ట్రావెల్ అయ్యి వెయిట్ చేసి ఆఖరికి నిజంగా దేవుడు అదే ఇలాంటి మార్క్ ఆంటనీ సినిమాలాగా మేము చేసి ఉండేము, వేరొక సినిమాలాగా చేసి ఉండేవాళ్ళం. కానీ ఇలాంటి సినిమా మార్క్ ఆంటనీ అందిందంటే డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ఇట్స్ వెయిట్. సో ఈ అబ్బాయికి వచ్చి ఆదిక్తో నేను సినిమా చేస్తున్నాను అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ప్రొడ్యూసర్లు చాలామంది వచ్చి చెప్పారు ఇది మామూలే సినిమాలో, మీకు ఎందుకు సార్ ఈ డైరెక్టర్తో సినిమాలు సరిగా ఆడలేదు, ఎందుకు ఈ డైరెక్టర్తో మీరు ఒక మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్తో వెళ్ళొచ్చు కదా. కాదు నాకు కంటెంట్ నాకు నచ్చింది, మీరే చూస్తారు, 1 సంవత్సరం వెయిట్ చేయండి అని అందరూ ఆలోచించారు ఎందుకు వీడు ఆదిక్తో చేస్తున్నారని. బట్ ఇవాళ సెప్టెంబర్ 15 మీకు అందరికీ తెలుస్తుంది ఎందుకనేది. అలాగే ఈ సినిమాలో నేను ధన్యవాదాలు చెప్పుకోవాలంటే చాలామందికి చెప్పుకోవాలి. దానికి ముందు ప్రతి సినిమాలో నటించాము, కష్టపడి చేసాము, అదంతా చేయాలి, కష్టపడి చేయలేదంటే మనకు ఆ రిజల్ట్ రాదు ప్రజల మధ్యలో. నేను కష్టపడేది కంటే ఒక విషయం దయచేసి తప్పట్లు ఇతనికి కొట్టాలి, SJ సూర్యకి. 22 గంటల సేపు కంటిన్యూస్గా డబ్బింగ్ చేశారు. 22 గంటల సేపు సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున్న నెక్స్ట్ డే పొద్దున్న 9 గంటల వరకు డబ్బింగ్ చేసి తెలుగు డబ్బింగ్ ఫినిష్ చేసుకుని వచ్చారు. అది మామూలు విషయం కాదు. అఫ్కోర్స్ అందరూ కష్టపడాం. ఒక సినిమా అయిన తర్వాత మర్చిపోయి నెక్స్ట్ సినిమాకి వెళ్ళిపోతాం. కానీ నాకు ఈ సినిమా ద్వారా వినోద్ ఆదిక్ ద్వారా నాకు 2 బ్రదర్స్ దొరికారు లైఫ్లో, మల్టీలింగ్వల్ బ్రదర్స్, ఒక తమిళ బ్రదర్ ఒక తెలుగు బ్రదర్. నాకు SJ సూర్య సార్, సునీల్ భయ్య ఇద్దరు నాకు దక్కిన ఒక విషయం, దేవుడిచ్చిన ఒక అవకాశం దొరికింది. ఇంత మంచి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో దొరికేది అంతే. అదే నితిన్ గురించి చెప్పాను, రాణా గురించి చెప్పాను, అలాగే ఇంత మంచి వ్యక్తులు ఉన్నారు కాబట్టే మనం we feel more energetic and we feel that we are part of a good film. It is a teamwork. It is not just Vishal or anything. It is a teamwork. And Ritu Varma, Mark ki heroine ga, Abhinaya vachi Antony ki pair ga wife ka vastaru. I should really ante they already told about Abhinaya. It's an inspiration. Okay, hero ga ento inspire cheyagaltam, maatladtam, dance chestam, fight chestam, kaani she's an inspiration without boundaries. Pedda vishayam. It is like to see her grasping the scene paper and delivering It is an inspiration for future actors, aspiring actors. Ante, there is no... మనకు మాటలు రావట్లేదు, మనకు మాటలు వింటలేదు, అదంతా అవసరం లేదు అని అన్ని బౌండరీసు బ్యారియర్స్ బ్రేక్ చేసి నటించడం వచ్చా, అది మాత్రం చాలు, రా సినిమా ఇండస్ట్రీకి రా అని చెప్పినట్టు ఒక ఇన్స్పిరేషన్. అండ్ ట్రూ, నేను ఈ సినిమా వేణుగారికి, ఈ సినిమా తెలుగులో ఆయన నిర్మాతగా వినోద్ దగ్గర నుంచి తీసుకొచ్చి మీ ముందుకు తీసుకురాబోతున్నారు 15th. ఒక నెల ముందే వచ్చి నాకు ఎప్పుడు నా సినిమా ఇప్పుడు సడన్గా మీరు వైజాగ్ అని చెప్తే, సార్ మీరు మెలడీ థియేటర్లో వేస్తారా లేకపోతే గాజువాకలో శ్రీకన్య థియేటర్లో వేస్తారా అని అందరూ అడుగుతారు. సార్ ఎలా సార్ మీకు తెలుసు అంటే, సార్ ఇదే సార్ చదువు, స్కూల్లో టెక్స్ట్ బుక్ ఉండింది, కాలేజీలో టెక్స్ట్ బుక్ ఉంది, బట్ సినిమా వచ్చి 3 పూటలు ఇచ్చిన దేవుడు, 3 భోజనం ఇచ్చిన దేవుడు. సో థియేటర్ల పేరు నాకు తెలుసు సార్, ఆ థియేటర్లో వేస్తే బాగుంటుంది అన్నీ నేను కోరుకుని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క థియేటర్ ఓనర్కి ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషపడారు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ థింక్ పవన్ గారే ఈ సినిమా చూశారు, వి షోడ్ ఇట్ టు పవన్ సార్. ఆయన చూసింది ఓన్లీ 50%, బట్ నాకు ఒక నమ్మకం ఉంది. టెస్ట్ ప్రివ్యూ సినిమా రిలీజ్ అయిన తర్వాత కరెక్షన్ చేసేట్లు ప్రయోజనం లేదండి. సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు బయట వాళ్ళ మాటలు విని వాళ్ళ సజెషన్స్ తీసుకుని మీరు దాని తగినట్టు కరెక్ట్ చేసుకుంటే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ విధంగా ఆయనకి చూపించి, పవన్ గారు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటరు, నైజాంలో ఏషియన్ సునీల్ సార్ హీ హెస్ టేకెన్, సీడెడ్లో శోభన్ గారు, అండ్ వైజాగ్లో ఇంకొక మంచి వ్యక్తి తీసుకున్నారు, ఈస్ట్లో ఇంకొక మంచి వ్యక్తి తీసుకున్నారు. ఇలా ఈ డిస్ట్రిబ్యూటర్లు అందరూ నన్ను నమ్ముకుని ఇంత కాంపిటీషన్, అప్పుడు చాలా సినిమాల కాంపిటీషన్ ఉండింది ఒక నెల ముందు, అది సరి చేద్దాం సార్ తప్పకుండా థియేటర్లో ఈ కాంపిటీషన్ మధ్యలో ఎలాగైనా తీసుకొస్తామని చెప్పి నాకు నమ్మకం ఇచ్చారు. కానీ ఈ థియేటరికల్ ట్రైలర్ వచ్చిన తర్వాత చాలామంది, సార్ మేము ఈ ఏరియా కొనుక్కుంటాం, ఈ ఏరియా కొనుక్కుంటాం అని అడిగినప్పుడు నేను ఒకే ఒక మాట చెప్పాను, డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు సార్, కానీ ఫ్రెండ్షిప్ నేను పోగొట్టకూడదు. నన్ను నమ్మి అన్ని థియేటర్లు వేసారు ఒక నెల ముందు. నేను వాళ్ళని ఎగ్గొట్టి నేను డబ్బుల కోసం నేను తీసుకుని మీ దగ్గర ఇచ్చే మనిషి కాదు. నేను వాళ్ళతోనే ట్రావెల్ చేస్తాను. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టు థియేటర్లు ఇంకా ఇవాళ దేవుడు ఒకటి రాసి పెట్టుకున్నారు. 4 బ్యాచ్లర్స్, నేను, ఆదికు, SJ సూర్య, వినాయకుడు, నలుగురు కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ ముందు తీసుకురాబోతున్నాం సెప్టెంబర్ 15th. ఆ ఫస్ట్ సినిమా ఆదికి వినాయక చతుర్థి అప్పుడు, ఇప్పుడు మార్క్ అంటనీ మళ్ళీ వినాయక చతుర్థి అప్పుడు. నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వినాయక చతుర్థి అప్పుడు. మళ్ళీ వినాయకుడు స్వామి వచ్చి, ఉండరా నీకు ఇప్పుడు కాదు, సెప్టెంబర్ 10th ఇంకొక సెప్టెంబర్ 15th వస్తుంది, అప్పుడు ఇప్పుడు తలుచుకుంటున్నాను. సో ఆ విధంగా నా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ, థియేటర్ ఓనర్స్ అందరికీ నా ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా మాత్రం కాదు, మీరు ఆ మంచి మంచి థియేటర్లో మీరు చూపించిన వల్లనే ప్రజలు వచ్చి సంతోషంగా వచ్చి చూస్తున్నారు ఫ్యామిలీస్తో. సో ఐ థ్యాంక్ ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్, ఇది నమ్మి చేసినందుకు, నాతో తోడుగా ఉన్నందుకు. అండ్ చాలామందికి నమ్మకం కలిగేది ఒక విషయం, కానీ కంటిన్యూస్గా ట్రావెల్ అయ్యే వ్యక్తులు కొంతమంది ఉంటారు. నాకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బంగార్ బాబు సార్ అండ్ హిస్ సన్ టు హ్యావ్ దట్ ఫెయిత్. ప్రసాద్ గారు, PD ప్రసాద్ సార్ ఆల్సో, థ్యాంక్ యూ సార్ ఫర్ ఆ నమ్మకం. నేను రుణపడి ఉన్నాను. డెఫినెట్గా ఆ నమ్మకం ప్రకారం నేను ఆ విధంగా నేను చేస్తాను, నేను చెప్పిన మాటల్లో నిలబడతాను. అండ్ అఫ్కోర్స్ మీడియాకి నేను ధన్యవాదాలు చెప్పాలి. నేను కాదు, ఇక్కడ కొత్త హీరో ఉన్నా కూడా మీరు అదే రిసెప్షన్తో వచ్చే ఒకే లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్లో మీరు ఇచ్చే ఆ రిసెప్షన్ అదే నాకు చాలా సంతోషమైన విషయం. ఒక కొత్త అబ్బాయి వచ్చినా సరే 30 సినిమాలు చేసిన అబ్బాయి సరే అన్ని కెమెరాలు ఒకేలాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమా థ్యాంక్ యూ, ఇట్స్ గెటింగ్ లేట్. ఈ సినిమా వచ్చి మార్క్ యాంటనీ మీకు అందరికీ నచ్చుతుందని నమ్మకం. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నేను హరి సార్ సినిమాతో మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు మీరు చెప్తారు తప్పకుండా ఈ అబ్బాయి చెప్పిందంతా కరెక్ట్ అయిపోయినసారి. ఆ నమ్మకం మీకు ఉంటుంది తప్పకుండా. మీకు మీరు ఇచ్చిన డబ్బులకి తప్పకుండా ఎంటర్టైన్మెంట్ వచ్చి 2.5 hours, ఇప్పుడు మీరు చూసింది 2 hours 32 minutes 30 seconds, అది 2.5 hours ఎలా ఉంటుందని మీకు ట్రీట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఎవ్రీ వన్. చాలా సంతోషం మీకందరికీ. థ్యాంక్ యూ.